ఈ సంగతికి స్టోరీలు చేశా, తర్వాత నా టీవీ నైన్కి 30 మినిట్స్కి స్టోరీలు చేశా. బడ్జెట్లో ప్రధానమైన అంశం ఏంటంటే, ఒక ఊర్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ వాళ్ళు ఊరోదులు వెళ్ళిపోవడం, వాళ్ళ పొలాలన్నీ ఎండిపోతే వాళ్ళ ఇళ్ళన్నీ పాడుబడ్డట్టు ఉంటాయి. మళ్ళీ గవర్నమెంట్ ఎలా అధికారంలోకి రాగానే వాళ్ళు వస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు. ఇలాంటి దరిద్రం దాదాపుగా 2004-2009 దాకా సాగింది, 2004-2006 దాకా. ఆ తర్వాత నుంచి ఎవడు పనాడు అన్నట్టుగా వదిలేశారు, కంట్రోల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నిన్న చూశాను నేను ఊళ్ళో వదిలిపోవడం అన్నటువంటి ఈ పరిస్థితి చాలా ప్రమాదకరం. మేజర్ పాయింట్ ఇక్కడ, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే బాబు గారు మళ్ళీ సీఎం అయితే, మేజర్ పాయింట్ టార్గెట్ జగన్. ఎందుకంటే చివరి నిమిషంలో, ఇంకా చివరి నిమిషం ఏంటి, లాస్ట్లో లాస్ట్ ఇయర్లో బాబు గారు నరస్ చేయించారు, లోపల పెట్టారు. అది ఎవరు ఏదనుకున్నా స్కిల్ డెవలప్మెంట్ ఇంకోటి జగనే చేయించాడు, ఆయన ప్రతీకార కక్ష తీర్చుకున్నాడు అనేది. ఇప్పుడు అటువంటిది అన్న రిపీట్ అవుతుందా, జగన్కి ఎంతవరకు థ్రెట్, ఎంతవరకు టార్గెట్ అధికారికంగా కానీ, లేదంటే ఆయన మళ్ళీ బెయిల్ రద్దు చేస్తారు, జైలు పంపుతారు, రకరకాలు ఉన్నాయి, ఆ సీన్ అని మనం చూడబోతాం. పాత కేసుల్లో బెయిల్ రద్దు చేసి జగన్ జైలుకి పంపించడం వీళ్ళ వల్ల కాదు. అయితే ఇక్కడ కేంద్రం సపోర్ట్ కూడా చూడండి, ఏదున్నా సరే దాంట్లో కేంద్రం అట్లా సపోర్ట్ చేస్తే కేజ్రీవాల్కి సంబంధించి బెయిల్ ఎట్టొస్తుంది మొన్న ప్రాక్టికల్గా.